జగన్మాతృ వైభవంలో భాగంగా దుర్గా సప్తశతిని మార్కండేయ మహాపురాణంలో మనం ముచ్చటించుకుంటున్నాం. మార్కండేయ మహర్షి కురోష్టికి అనే ఒక శిష్యునికి, తపస్యాలి అయిన ఋషికి ఈ కథ అంతా చెబుతున్నాడు. ఇదే కథని మార్కండేయుడు కురోష్టికి ఎలా చెప్పాడో దానిని యథాతథంగా ధర్మపక్షులు జైమినికి చెప్పాయి. నైమిషారణ్యంలో సౌనకాదులకి సూతుడు చెప్పాడు. నేను మీకు చెబుతున్నాను. అందులో భాగంగా ఒకప్పుడు శుంభనిశుంభులు మళ్ళీ బ్రహ్మ యొక్క వరాలు పొంది శుక్రాచార్యుడి కటాక్షంతో సువర్ణ సింహాసనం మీద కూర్చుని మూడు లోకాలు పరిపాలించడం మొదలుపెట్టారు. దేవతల్ని తీవ్రమైన యుద్ధంలో, ప్రచండమైన యుద్ధంలో, భయంకరమైన యుద్ధంలో చిత్తుగా ఓడించారు. దాంతో దేవతలంతా గురువుగారిని గట్టిగా పట్టుకుంటే గురువుగారు ఏం చెప్పాడు, మళ్ళీ మన అమ్మని పట్టుకుందాం, అమ్మ ముందే చెప్పింది, ఏదో ఒకనాటికి మీకు మళ్ళీ ఇబ్బంది వస్తుంది, శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులు వస్తారు, వచ్చినప్పుడు నా కోసం హిమాలయ పర్వతాల దగ్గరకు వచ్చి ఆ హిమాలయ పర్వత ప్రాంగణంలో నన్ను ధ్యానం చేసి స్తోత్రం చేసి మెప్పించండి, మిమ్మల్ని అనుగ్రహిస్తానని ముందే అమ్మ చెప్పిందిగా, కాబట్టి మీరంతా అక్కడికి వెళ్ళండి అనగానే వీళ్ళంతా బయలుదేరి గౌరీకొండ ప్రాంతానికి వెళ్ళారు. ఒకనొకప్పుడు గౌరీదేవి తపస్సు చేసిన స్థలం. కొంతమంది ఏమనుకుంటున్నారు, అజ్ఞానంతో గౌరీకొండం అంటే ఆ వేణీళ్ళున్న స్థలం మాత్రమే గౌరీకొండం అనుకుంటున్నారు. అక్కడ నీళ్లు ఉండక్కర్లేదు, లేకపోతే అసలు అక్కడ కొండమే ఉండక్కర్లా. గౌరీదేవి కోసం ఆయన సృష్టించిన స్థలం ఉంటే చాలు. స్థలం ఎక్కడికి పోతుంది భూమి మీద? ఈ మానవులకి కొన్ని అమాయకపు లక్షణాలు ఉంటాయి. అవి అమాయకత్వం అనుకోవచ్చు, లేదా తెలివితేటలు ఎక్కువైపోవడం వల్లైనా అవి ఉండొచ్చు అనమాట. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారనమాట, అదేమిటి గౌరీకొండం ఎక్కడెక్కడ ఉందండి, అసలు ఇప్పుడు మొన్న వరదలకి నీళ్లే కొట్టుకుపోయాయి కదా, స్థలమే కొట్టుకుపోయింది కదా, ఇప్పుడు అక్కడ గౌరీకొండం అనే కొండమే లేదు కదా, అయినా కొండం ఎక్కడ ఉంటుంది అంటాడు ఒకడు. అబ్బే కొండంలో నీళ్లు లేవంటాడు ఒకడు. ఇప్పుడు గంగానదిలో నీళ్లు లేకపోతే మాత్రం గంగ గంగ కదా, కృష్ణానదిలో నీళ్లు లేవనుకోండి, దాన్ని కృష్ణానది అనకుండా మృగతృష్ణానది అంటామా? ఎలా అంటాం? కృష్ణానది కృష్ణానది, అందులో నీళ్లు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు గుంటూరు గుంటూరే, గుంటూరులో పేటలు మారిపోవచ్చు, పాత కొంపలు కూలిపోయి కొత్త కొంపలు కట్టి ఉండొచ్చు కాక, కానీ గుంటూరు అనే ఊరు ఊరే, అది ఎన్ని యుగాలు గడిచినా అలాగే ఉంటుంది. ఒకప్పుడు తిక్కన గారి యొక్క తండ్రి మహానుభావుడు ఇక్కడ మంత్రిగా ఉన్నట్ట, గుంటూరు విభుట్ట ఆయన. గుంటూరుని ఆయన పరిపాలించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఎలా ఉంటుంది? ఉండదు కదా. కాలం వల్ల మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పటికీ ఆ స్థలమునకు వెడితే చాలు. కాశీక్షేత్రం పూర్వకాలంలో కాశీఖండంలో వర్ణించినటువంటి రీతిలో ఉండదు ఇవాళ. ఎందుకు ఉండదు అంటే యుగముల యొక్క మార్పు అది. కాలం వల్ల మార్పులు వస్తాయి. పద్మాకర్ గారు చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎలా ఉంటాడు? ఉండకపోయినా ఈయన పద్మాకరే గుర్తుపెట్టుకోండి. జుట్టులో తేడా వచ్చింది, కట్టులో తేడా వచ్చింది, బొట్టులో తేడా వచ్చింది, వయస్సులో తేడా వచ్చింది. కాబట్టి పూర్వం పద్మాకర్ గారు, ఇప్పుడు రత్నాకర్ గారు అని ఎలా అంటాం అనం, ఎప్పుడు పద్మాకర్ గారే. నా చిన్నప్పటి ఫోటోలు చూసిన వాళ్ళంతా ఆయన ఈయన ఒకడేనా అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కుర్రగాడు ఉన్నాడు, ఆయనకి 2 ఏళ్ల వయసులో తీసిన ఫోటో వేరుగా ఉంది. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చి పురాణం వింటే మనందరం హడిలు పారిపోతాం. ఎందుకంటే అందులో ఆయన ఒక విచిత్రమైనటువంటి గుడ్డల్లో ఉన్నాడు, దిగంబరుడిగా ఉన్నాడు. అయినా అతని పేరు అదే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, సాధకులు కొంతమందికి నేను గౌరీకొండం దగ్గరికి వెళ్ళి జపం చెయ్యండి అంటే, పాపం వాళ్ళు గౌరీకొండం దగ్గరికి వెడదాం అనుకున్నామండి, ఆ మధ్యన వరదలు వచ్చాక గౌరీకొండంలో ఉన్న ఆ ఉష్ణోదకం అంతా కొట్టుకుపోయిందండి, ఇప్పుడు ఆ స్థలం వేరే రకంగా మారిందండి, ఇక జపం ఎలా చేయమండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. జపం చేయటానికి నీళ్లు ఉండక్కర్ల అక్కడ, ఆ కొండం యథాతథంగా చెరువు రూపంలో ఉండక్కర్ల. స్థలం అంటూ గుర్తుపట్టగలిగితే చాలు. స్థలం ఎలా గుర్తుపడతావు? నీవు నిజంగా భక్తితో అక్కడికి వెడితే ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే నీ శరీరానికి బ్రహ్మానందం కలుగుతుంది. చాలా పర్యాలు చెప్పాను, ఇది దివ్యస్థలమునా కాదా ఎలా తెలుస్తుంది? ఆ స్థలంలోకి అడుగు పెట్టగానే నీకు ఆనందం కలగాలి, మనస్సుకు ఆహ్లాదం కలగాలి, సాధన చెయ్యాలి అనిపించాలి. స్థల ప్రభావం అంటాం దానిని. రామచంద్ర ప్రభు అడుగుపెట్టిన కొన్ని స్థలాలు ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో ఉన్నాయి. అక్కడికి అడుగు పెట్టగానే శరీరం జల్లుమంటుంది, మన శరీరానికి పులకెంత వస్తుంది, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కలిగిందంటే ఈ ప్రాంతం పవిత్రమైనది, రాముడు ఇక్కడ అడుగు పెట్టాడు అని మనకు అర్థమైపోతుంది అన్నమాట. అలాగే హిమాలయాలకి వెళ్ళేటప్పుడు
కొంత భక్తితోటో సాధనతోటో లేక భగవన్నామ స్మరణతోటో అక్కడికి అడుగు పెడితే మాత్రం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళగానే ఆనందం కలుగుతుంది. నేను ఎక్కడ గౌరీకొండం అని చెప్పానో ఆ ప్రాంతంలో ఉష్ణోదకం ఉన్నది కదా గౌరీకొండం అంటే, అందులో ఆవిడ కేవలం స్నానం చేసింది. గౌరీదేవి ఆ ప్రాంతంలో ఆ చెరువుకు ఒకనొక ప్రాంతంలో కూర్చుని ఒకప్పుడు కొంతకాలం జపం చేసింది. ఆ స్థలంలోకి భక్తులు తీసుకెళ్ళాను ఒకప్పుడు. వెళ్ళగానే అందరికీ శరీరానికి గగుర్పాటు కలిగింది, వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి, మనస్సు ఉత్ఫుల్లమయ్యింది, వికసించింది. వెంటనే వెళ్ళన్నారు, సందేహం లేదు ఇక్కడ అమ్మ ఉంది, ఇక్కడికి రాగానే అందరి శరీరములు ఒకే విధమైన అనుభూతికి గురవుతున్నాయి అన్నారు. పాపం మాతో వచ్చిన ఒక ఆర్గనైజర్ మాత్రం ఏది ఇన్నేళ్లుగా మాకు ఆర్గనైజ్ చేసి పెట్టిన ఆయన, నాకేమనిపించలేదండి అన్నాడు ఆయన. అంటే ఈయన ఆర్గనైజ్ చేస్తున్నాడు కానీ అక్కడికి వెళ్ళగానే అనుభూతి కలగలేదు. ఎందుకని? ఆయనకి దాని మీద ఉండవలసినంత నమ్మకం లేకపోవటం వల్లే. పాయసం ఒక గిన్నెలో వండడం మొదలుపెట్టింది ఒక ఆవిడ. ఒక బ్రహ్మాండమైన ఇత్తడి గిన్నెది, ఆ ఇత్తడి గిన్నెలో పాలు పోసింది, బియ్యం ఉడకబెట్టింది, జీడిపప్పు వేసింది, కిస్మిస్ వేసింది, పాయసం ఉడకబెట్టింది. పాపం ఆ పాయసంలో ఇది అడుగంటకుండా ఉండడం కోసం గరిటెతో తిప్పిందిట. కాసేపు నాకు ఆ గరిటెను బయటికి తీసి, ఓ గరిటే గరిటే పాయసం ఎలా ఉంది అంటే నా మొహంలో ఉంది, నాకేం అర్థం కావటం లేదు అందుట. పాపం ఈ గరిటె గారు ఎన్నో ఏళ్ళుగా ఆ పాయసం గిన్నెలోనే ఉంటున్నారు, పాయసాన్ని తిప్పుతూనే ఉన్నారు, అయినా గరిటెకి పాయసం యొక్క రుచి తెలియట్లేదుట. ఎందుకంటే అది గరిటె. మనలో చాలామంది ఎన్నోసార్లు తీర్థయాత్రలు గడతాం, ఈ పాయసంలో గరిటె లాంటి వాళ్ళం. పాయసంలో ఉన్న గరిటెకి మీరు ఎంత తిరగండి ఆ రుచి అంటదు, ఎందుకంటే అది గరిటె కదా. థ్రెడ్డు థ్రెడ్డు అనే శబ్దం మనకు గరిటె అని అర్థం అన్నమాట. అది బంగారు థ్రెడ్ అయినా, ఎత్తడి థ్రెడ్ అయినా, ఇనప థ్రెడ్ అయినా దానికి ఏమీ ఉపయోగం లేదు. శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసమసగున అభ్యాగతులకు. భీమేశ్వర పురాణంలో పరమ పూజ్యుడు శ్రీనాథ కవి రాసిన గొప్ప పద్యం, శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అంటే బంగారపు గరిటెతోటి అమృత పాయసం పెట్టిందట మధ్యాహ్నం పూట. తిన్నవాళ్ళకి అబ్బో చాలా బాగుందండి, అద్భుతంగా ఉందండి అనిపించింది. కానీ గరిటె మాత్రం ఎప్పుడు చూసినా నాకేం రుచి తెలియట్లేదండి అందుట. ఎందుకంటే తిప్పడానికి మాత్రమే పనికొస్తుంది కానీ తినడానికి దానికి నోరు లేదు. ఎక్కువ మంది భక్తులకు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే వీళ్ళు పురాణం వినడానికి వచ్చినా ఈ పాయసంలో గరిటె లాంటి వాళ్ళు అయిపోతున్నారు. పాయసంలో గరిటెకి ఏం ఉపయోగం లేదు. అలాగే మనం కూడా ఎంత విన్నా మనకి భక్తి లేకపోతే, మంచి నోరు లేకపోతే ఆ పాయసం నోట్లోకి వెళ్ళదు. పాయసం గరిటె నోట్లోకి వెళ్ళకపోవడానికి గరిటెకి మూతి లేకపోవడం కారణం. మనకి తీర్థయాత్రకి వెడితే అనుభూతి కలగకపోవడానికి గల కారణం మనకి భక్తి లేకపోవటం, విశ్వాసం లేకపోవటం. ఎన్నిసార్లు తిరిగితే మాత్రం ఉపయోగం ఉందండి. వాళ్ళు అలాగే చెబుతారండి, రాముడు ఇక్కడికి వచ్చాడా, ఎక్కడికెడితే అక్కడే రాముడు వచ్చాడు అంటారండి, నమ్మాలా అన్నాడు ఆయన ఒక ఆయన. పాపం నీకు ఎప్పుడైతే నమ్మాలా అనిపించిందో ఇక నీకు అక్కడ రాముడు కనపడ్డావు, రాముడు కనపడ్డు కానీ కాముడు మాత్రం కనపడతాడు. అందుకే కష్టాలు వస్తున్నాయి మీకు. ఆ కష్టాలు పోవాలంటే అక్కడికి వెళ్ళగానే ఈ ప్రదేశంలో రాముడు వచ్చాడు, సీత వచ్చాడు, వచ్చింది, ఇక్కడ అమ్మ ఉన్నది, గౌరీదేవి తపస్సు చేసింది, సమస్త లోకాలకి ఆధారభూత అయిన అమ్మ ఇక్కడ ఉన్నది అనే నమ్మకంతో వెళ్ళండి. అప్పుడు అక్కడికి వెళ్ళగానే అపూర్వమైన ఆనందం కలుగుతుంది, అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఆనందం అనేది మనస్సుకి సంబంధించింది. మనస్సు పవిత్రమైతే ఆనందం లభిస్తుంది. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక నిజంగా గౌరీ ఇక్కడుందా, తపస్సు చేసిందా, శివుడు ఎక్కడుంటాడా లాంటి అమాయకపు ప్రశ్నలు వేయకుండా, అజ్ఞానపు ప్రశ్నలు వేయకుండా ప్రగాఢమైన విశ్వాసంతో అక్కడికి వెళ్ళాలి. దేవతలకు తెలుసు గనక అంత భక్తితో హిమాలయాలకు వెళ్ళాలి.